జనవరి 3న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని మాజీ ఎంపీ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 44వ వర్ధంతి బహిరంగ సభను జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ తెర్లుమద్ది చిప్పలపల్లి బదనకల్ గ్రామాలలో సిపిఐ నాయకులతో కలిసి గుంటివేణు బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ వివిధ అనుబంధ సంఘాల నాయకులు పరశురాములు మధుకర్ మల్లన్న మహేష్ రాములు తదితరులు పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి గారి 44వ వర్ధంతిని జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. బద్దం ఎల్లారెడ్డి గారి 44వ వర్ధంతిని జయప్రదం చేయండి. జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు, జోహార్ కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డికి, జోహార్ 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 కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డికి, జోహార్ 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 కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డికి, జోహార్ జోహార్. తెలంగాణ పోరాట సేనాని కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి 44వ వర్ధంతి సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్లో సిపిఐ నిర్వహిస్తూ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని పెద్ద ఎత్తున నడిపించినటువంటి కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు, వారితో పాటు రావి నారాయణ రెడ్డి, ముగ్దుం మొయినుద్దీన్ లాంటి వాళ్ళు చేయడం మూలంగానే తెలంగాణ వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం చేసినప్పుడు మాత్రమే తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ సాయుధ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి గారు అనేక కష్టాలను, అనేక ఇబ్బందులను ఎదుర్కొని తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి నిర్బంధాల మధ్యన, కేసుల మధ్యన, జైలు జీవితాల మధ్యన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ఆ సందర్భంలోనే ఒక మారు పార్లమెంటు సభ్యులుగాను, ఒక మారు రాజ్యసభ సభ్యులుగాను, ఒక మారు ఇందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగాను, బుగ్గారం ఎమ్మెల్యేగాను పనిచేసి అనేక ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో, పార్లమెంట్లో తమ యొక్క గళాన్ని వినిపించినటువంటి వారు కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు. వారిని స్మరించుకోవడం కోసం సిరిసిల్ల పట్టణంలో జనవరి 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. అట్లాగే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కాలేజ్ గ్రౌండ్ నుంచి బహిరంగ సభ ఊరేగింపు జరిగి బహిరంగ సభ కొనసాగుతూ ఉంది. ఈ యొక్క బహిరంగ సభలో బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు, అట్లాగే మరకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు, అట్లాగే విమలక్క గారు, అట్లాగే కళాకారులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ కూలీలను, అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవల్ల తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించడం మూలంగానే తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపుగా 4000 మంది అమరులైనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆ నేపథ్యంలోనే అనేక మంది అమరులను స్మరించుకోవడానికి, అనేక మంది అమరుల త్యాగాలను గుర్తు చేసి ప్రజలకు వివరించడం కోసమే మేము ఇవాళ సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున జనవరి 3వ తారీఖున కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరిగా ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి దళితులు కానీ, ఆదివాసీలు కానీ, గిరిజన రైతాంగానికి సంబంధించినటువంటి, పోడు వ్యవసాయం సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అనేక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలి. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో అమరుడు కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి పేరు మీద బీవై నగర్గా నామకరణం చేసుకోవడం జరిగింది. దాదాపుగా రాయిని చెరువును ధ్వంసం చేసిన తర్వాత దాదాపుగా 5000 మందికి నివేశన స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ నివేశన స్థలాలకు పూర్తి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో సిపిఐ పోరాటం చేస్తూ ఉంది. అది వచ్చేంత వరకు కూడా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుంది. ఈ సందర్భంలో జనవరి 3వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విప్లవ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. కమ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి 44వ వర్ధంతిని కొత్త బస్ స్టాండ్ ఏరియా నుండి ఎక్కడి నుంచి కాలేజీ గ్రౌండ్ నుంచి ఊరేగింపుగా వచ్చి మరి ఆ ఊరేగింపు పెద్ద ఎత్తున అక్కడున్న ప్రజలు కదిలి ఈ విజయవంతం చేయాలని, ఈ బహిరంగ సభకు విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరనమవుతుంది. కనుక ఎందుకంటే అనేక ఉద్యమాలతోటి కూడుకున్న, సమస్యలతోటి కూడుకున్న, ప్రజలకు అనేక అండదండలు నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీలని ఒక ఆదరించాలనేది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మా యొక్క విన్నపం. కనుక మీరు కూడా దాన్ని, మా విన్నపాన్ని వినిపించుతూ మీ ప్రజలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాం.